విచక్షణాధికారం. ఈ విచక్షణాధికారాలు న్యాయస్థానాలకి ఉన్నంత వరకు, అది లేకపోతే ప్రమాదం ప్రజాస్వామ్యానికి, ఉన్నంత వరకు కొన్ని కొన్ని చర్చలు జరగాలి. ప్రజాస్వామ్యంలో చర్చ జరగకపోతే ఎట్లా? ఇప్పుడు త్రిబుల్ తలాక్ విషయంలో కోర్టులు ఒక తప్పు చేసినాయేమో నేను అనుకుంటా, ఒక సగటు ప్రజల కిందన. ఎట్లాగా? త్రిబుల్ తలాక్ అన్నటువంటి, అదే సారీ త్రిబుల్ తలాక్ అంటున్నా, హిజాబ్ విషయంలో, హిజాబు తర్వాత ఏదైతే హిజాబ్ ధరించి యూనిఫామ్ ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి కర్ణాటకలో జరిగింది ఏంటి, హిజాబ్ ధరించి కొంతమంది వచ్చారు, బురకా వేసుకుని కొంతమంది వచ్చారు. మొదటి నుంచి ఆ స్కూల్లో అట్లా వస్తూ ఉంటే అకస్మాత్తుగా ఆ స్కూల్ బ్యాన్ పెడితే ఖచ్చితంగా తప్పు. కానీ మొదటి నుంచి మామూలుగానే వచ్చి యూనిఫామ్లో ఆ ఏది ఆ స్కూలుకి లేదా ఆ కాలేజీకి సంబంధించిన రూల్స్ ప్రకారమే ఫాలో అవుతూ అకస్మాత్తుగా రాజకీయ ఉద్దేశంతో ఎస్డిపిఐ పిఎఫ్ఐ అనేటటువంటి సంస్థలు చేసినటువంటి ఎత్తుగడలో భాగంగా ముస్లిం అమ్మాయిల ముందు ఒక నలుగురు, ఆ తర్వాత ఆరుగురు, ఆ తర్వాత 10-15 మంది ప్రత్యేకించి అలాంటి దాంట్లో రావటం, దాన్ని అక్కడ ఇన్స్టిట్యూట్ వ్యతిరేకించడం, ఈవెన్ అప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉండడం, దాని మీదన నిషేధం అంటూ వాళ్ళని పెడితే మా విద్యే పాడైపోతుందంటూ కోర్టులకు వెళ్ళడం. బట్ కోర్టులు అయితే సనాతన ధర్మం అని చెప్పేసి వాళ్ళ ధర్మం ప్రకారమే వాళ్ళని చేయమనలేదే, ఒప్పుకోలేదు కోర్టులు కూడా. ఇప్పుడు ఎట్లా అంటూ మీ పాలసీ ఏంటంది, వాళ్ళకి సంబంధించి యూనిఫామ్లోనే వెళ్ళండి, ఈ తీర్పు మేము ఇచ్చేదాకా అని చెప్పింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదే. ఆ తర్వాత కాలంలో వేరే చోట ఇష్యూకి వచ్చినప్పుడు ఏదైతే ఈ యూనిఫామ్ ధరించి రావాలన్నప్పుడు దాన్ని అనుమతించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి తీర్పులు మారుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో సనాతన ధర్మానికి సంబంధించి